దశాబ్ది ఉత్సవాల పేరిట సంబరాలు చేసుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు, మహిళలకు, విద్యార్థులకు చేసింది ఏమీ లేదు అని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున కొనరావుపేట మండల కేంద్రంలో మండల శాఖ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషాతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల పేరిట సంబరాలు జరుపుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మహిళల పక్షాన మేము వేసేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలి. జవాబు చెప్పకుండా రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం, మహిళలను ఆదుకునే కార్యక్రమాన్ని, యువతను ఆదుకునే కార్యక్రమం చేయాలని చెప్పిన డిమాండ్ తోటి ఈరోజు రైతు దినోత్సవం పేరిట అట్టహాసంగా గ్రామాలలో ప్రభుత్వం పండుగ వేసుకున్న రోజు మేము అడిగినాం. రైతు దినోత్సవం చేసుకునే హక్కు మీకు లేదు. రైతులు పండించిన పంటలను మద్దతు ధర కొనుగోలు చేయడం విఫలమవుతున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు రైతు అరిగోసపడుతున్నాడు. రైతు 3.5 మాసాలు 4 మాసాలు పొలంలో కష్టపడ్డాడు, అమ్ముకోవడానికి కూడా కష్టపడుతున్నాడు. కొనుగోళ్లను వేగవంతం చేయమంటే 40 కిలోల బస్తాకు 2.5-3 కిలోలు ఓ సగం జోగుడు అయిపోయిన తర్వాత ఇక మొగుడు వైపు చూస్తున్న రైతుల బలేనిది ఆశ్రయించుకుని ఆఖరి 4 కిలోలు కూడా జోకినట్టుగా 40 కిలోల సంచికి రైతుకు రైస్ బిల్లుకు సంబంధం లేదన్నటువంటి గమ్ముల కమకర మాటల్లో రైతు నుంచి రైస్ బిల్లు పోయిన తర్వాత మళ్ళీ రైస్ బిల్ నుంచి ఫోన్ రైతుకు, మళ్ళీ అక్కడ కూడా అదనంగా కోత. ఈ విధంగా రైతుకు రైతు బంధు పేరిట కొడి చేతితో ఇచ్చినటువంటి ఎకరాకు 5000 ఈ ధాన్యం కొనుగోలుకి సరే అమ్ముకున్న రైతు కష్టమో నష్టమో అంటే నెల రోజు దాటింది, ఎప్పటికీ రైతుకు వడ్డ పైసలు ఇస్తారు? ఎప్పుడు ఇస్తారు రైతుకు వడ్డ పైసలు? అంటున్నాం సంబరాలు జరుపుకోవడానికి మీద డబ్బులు ఉంటే తప్ప రైతు వడ్డను కొని రైతు వడ్డకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే ఈ ఖరీఫ్ మళ్ళీ వర్షాకాలం చాలే సమయంలో రోహిణి కార్తె పోయింది, మృగశిర వచ్చింది, రైతులు అప్పో సపోయేసి పత్తి విత్తనాలు పెట్టారు. మొగులు కోసం చూస్తూ ఎప్పుడు వర్షం పడుతుందా నమ్మ పోయేసరికి ఇప్పుడు ఇంత మొలకలు వచ్చినట్టున్నాయి. ఇప్పటికి వర్షాలు లేవు. అన్నమూర రామచంద్ర రైతులు అంటున్న పరిస్థితుల్లో పెట్టుబడులు కూడా తన రైతు వడ్ల పైసలు కూడా ఈ ప్రభుత్వం వివరి పక్కన ఛత్తీస్గఢ్ లో 3-4 రోజులు ఇస్తుంది రైతు వడ్ల పైసలు. అక్కడ 2500 రూపాయలు కొనుగోలు చేస్తున్న చెప్పట ఎక్కడ ఉంటుండ్రు కాంగ్రెస్ వాళ్ళని చెప్పండి. నేను తీర్మానం మల్లన్న పోయి రైతులు వీళ్ళు తీసుకొని చూపించాడు తీర్మానం మల్లన్న 2600 రూపాయలు ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటున్నాడు. రైతులు రుణమాఫీ చేస్తారు, రుణమాఫీ చేయలే రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా విద్యుత్ స్థానం ఇచ్చినాం. రైతు పండించిన పంటలను కొనుగోలు చేసే క్రమంలో మహిళా సాధికత ప్రతి మహిళా లక్ష్యాధికారి చేయాల్సిన లక్ష్యంతో మహిళా సంఘాలను కొనుగోలు చేపించే కార్యక్రమం చేపించినాం. రైతు నాడు ఆదుకున్నాం. రైతు ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పండి. జలేక్యం ద్వారా సాగు ఇస్తా అని చెప్పండి, వైఎస్ఆర్ అని చెప్పన్నప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వైఫల్యం మారుస్తాం, గోదావరి జిల్లా తీసుకొచ్చి పాదాలు కడుగుతూ ఉన్నారు. అరే మా పాదాలు కడుగుడు అవసరం లేదు, మా రైతుల పాదాలు కడుగుడు అవసరం, మా రైతుల పొలాలను గోదావరి జిల్లాతో రింపాటు ఇప్పటికీ ఒక్క ఎకరా కూడా ఒక గుంట కూడా కోనరపల్లి మండలం గోదావరి జిల్లా తెలియదు. కానీ ఈయన అంటే పచ్చి అబద్ధాలు. సాగునీరు దినోత్సవం సందర్భంగా 55,000 ఎకరాలకు నేను సాగునీరు ఇచ్చిన వేయాలని చూసుకోవడం ఎక్కడ ఇచ్చినా అడుగుతున్నా. కోనరావుపేటలో గుంటకి ఇవ్వలే, నువ్వు రుద్రేగిలో గుంటకి ఇవ్వలే, కత్లాపూర్ మేడిపల్లి బీవర్ మండలం గుంట ఇవ్వలే, అర్బన్ మండలానికి ఇవ్వలే, కేవలం రూరల్లో ఒక పార్టీ, చెందుతి మండలం ఒక పార్టీకే గోదావరి జిల్లా. అవి కూడా చెరువులు రింపారు, కాలువ ద్వారా నీళ్లు రాలి. కానీ 55,000 అబద్దాల ఆట, అబద్దాల మాట ప్రజలు రైతులు గమనించకపోవచ్చు. ఈరోజు రైతు దినోత్సవం సాగు దినోత్సవం చేసుకున్న అధికారం మీకు లేదు. దాని తర్వాత చెరువుల పండుగ అనేది చేసుకున్నారు. అంటే కాకతీయ నాడు నిర్మించిన చెరువుల పైన మీరేం పండుగ జరుపుతున్నారో అడుగుతున్నారు. ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, మత్స్య కార్మికులు కానీ, ఆ కట్ట కిందులు రైతులు కానీ ప్రతి ఏటా కట్ట మంచం వేసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి మేరకు వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్న వాళ్ళు, బోర్డుని కోస్తున్నారు, గొర్రెపొద్దును కోసుకొని మొత్తం మైసమ్మ తల్లి తృప్తి పరుచుకుంటారు. ఈరోజు ఎన్నికల వస్తుందని చెప్పని చెరువుల పండుగ ఆయన కేవలం ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పిలుచుకొని ఈరోజు చెరువుల పండుగ చేసినటువంటి కార్యక్రమం తప్ప ఏ చెరువులో నీళ్లు తీసుకొచ్చిపోయినా కొర్రపేట మండలంలో దేవుడు దయ తెలిస్తే నీళ్ళు వచ్చినాయి. ప్రతి ఏటా వస్తున్నాయి. మా తాత ముత్తాత నుంచి కూడా ఈ చెరువులలో నీట మైసమను మా ఏ అరిష్టం రాకుండా నీళ్ళను గండి పడకుండా చూడతానని చెప్పి ముఖ్యమంత్రి కార్యక్రమం ప్రతి ఏడు జరుగుతుంది. కొత్తగా టీఆర్ఎస్ కనుక్కున్నట్టు కవిత కదా బతుకమ్మను పండుగను కనుక్కున్నట్టుగా ఈ లేదు చెరువుల పండుగను కనుక్కునేటువంటి కార్యక్రమం
తర్వాత మహిళా దినోత్సవం కార్యక్రమం చేశారు. ఏ ముఖం పెట్టుకుని మహిళా దినోత్సవం కార్యక్రమం చేస్తున్నారో అడుగుతున్నాం. ఆ రోజు మహిళా సాధిక ద్వారా మహిళా తల్లులందరికీ లక్ష్యాధికారులు చేర్చాలని చెప్పే లక్ష్యంలో భాగంగా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రులు పావులా వడ్డీని పెట్టిండు. తర్వాత వడ్డీ లేని రుణాలు చేసినటువంటి సందర్భంలో మహిళా తల్లందరూ కూడా స్వయం ఉపాధిలో అభివృద్ధి పథకం తీసుకుని పోవడాని కోసం ఆనాడు అవ్యవస్థం ఉండే మహిళా సంఘాలకు 40 రకాల యాక్టివిటీస్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయన. ఎవరైనా మహిళా సంఘంలో ఉన్న తల్లి అకస్మాత్తుగా చనిపోతే 5,000 రూపాయలు కూడా వెంటనే, తర్వాత 30,000 సాధారణ మరణానికి అయితే యాక్సిడెంట్లో చనిపోతే 70,000 ఇవ్వడం, ఈ విధంగా మహిళా తల్లులను ఆనాడు గౌరవించే కార్యక్రమం 40 రకాలు. ఈరోజు మహిళలు కనీసం వడ్డీ లేదు రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. 2018లో శంషాబాద్ రాహుల్ గాంధీ గారు వచ్చి మహిళా తల్లులకు అనుకూలంగా సమావేశం పెట్టినప్పుడు భయపడి ఎన్నికలకు ముందు ఇచ్చారంటే మళ్లీ వడ్డీ లేని రుణాలు మహిళా ఖాతాలో పడతలేవు. కానీ పోటీ పడి మరి ప్రభుత్వం మహిళా సంఘాలకు 20 లక్షలు 10 లక్షలు టార్గెట్ పెట్టి మరి వాళ్లకు రుణాలు ఇప్పించడం, ఐకేపి సంబంధించినటువంటి బియ్యంలో సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయకపోవడం, ఇంకా పల్లె ప్రగతి అంటుండ్రు, పట్టిన ప్రగతి అంటుండ్రు. మీ అందరి అమూల్యమైనటువంటి దీవెనలు రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. 9 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కూడా ప్రజా వ్యతిరేక విధులు అవలంబించిన వాటిని గమనించి ఆ రెండు పార్టీలు తగిన రీతిలో సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాను. ప్రజలందరికీ నమస్కారం.